భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జలవిహార్లో జరిగిన ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జర్నలిస్ట్ రాజాగౌడ్ భార్య చంద్రకళ కుటుంబానికి 100,000 రూపాయల చెక్కులను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ జిల్లా ప్రతినిధులు సురేందర్ రెడ్డి, రాచర్ల నరేందర్, పటేరి రాము, కర్రి నరేందర్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారిని కలిసి మాట్లాడిన తర్వాత తెల్లవారి ఈ ఫండ్ కి మరొక 1,750 కోట్లు అదనంగా వచ్చి చేరింది. ఇప్పుడు మన చేతుల్లో 52 కోట్ల ఫండ్ ఉంది. అట్లాగే 260 కి తోడు ఒక ఏడాది కాలంలో, ఏడాది మీద 4 నెలల కాలంలో ఇవాళ మళ్ళీ ఒక 91 మంది మరణించినది దుర్దృశ్యం. జర్నలిస్టులు మరణిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది మిమ్మల్ని ఆదుకోవడానికి ఫండ్ ఉంది. వేదరికుల్లో ఉంటారు, గుడిసెల్లో ఉండేటోళ్ళు ఉంటారు, కనీసం ఎడ్యుకేషన్ ఉండదు, కనీసమైన సౌకర్యాలు లేని బతుకులు. అది గుర్తించడాకనే కేసీఆర్ గారు ఈ పథకం పెట్టినారు. దాని ప్రకారం ఇప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిన ఇవాళ 91 మందికి మళ్ళీ చెక్కుల పంపిణీ జరుగుతుంది.